హలో, నా మీ పేరు ఈశ్వర్. ఈశ్వర్, నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్స్ టీడీపీ అనుకుంటున్నా. చంద్రబాబు ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు అంటే చాలా వ్యతిరేకత ఉంది జగన్ మీద. సో డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో చంద్రబాబు బెటర్. సో అందరికి అర్థమైంది లాస్ట్ టైం ఏంటంటే వన్ ఛాన్స్ అని చెప్పేసి అని ఇచ్చారు. సో పద్దాక జనాలు ఇది కాదు కదా, ఒకసారి నెంబర్ తర్వాత నెంబర్, ఇంకా మ్యాక్స్ టీడీపీ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధీమాతో చెప్తున్నారు, నేను సింగిల్గా వస్తున్నా, నేను మీకు మంచి చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే మంచి జరగలేదంటే మీ ఇంట్లో ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా. ఎందుకని? మంచి చేసేదేందన్న, రోడ్లు లేవు, మంచిగా ఏం లేదు, ఆ స్కీమ్లో ఏం కానీ సరిపోతుందా? అంటే అతను ఖజానా నుంచి అది ఇవ్వట్లేదు కదా, మా ట్యాక్స్ పే చేసింది మాకే ఇస్తున్నాడు, స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇచ్చే బదులు డెవలప్మెంట్ చేయమను, రోడ్లు మంచిగా చేయమను, హెల్త్ ఫెసిలిటీ పెంచమను, అంతకంటే ఏం కావాలి చెప్పండి, స్కీమ్స్ అవసరం లేదు. ఈ 5 ఇయర్స్లో డెవలప్మెంట్ అనేది జరగలేదంటారా ఏపీలో? నిల్, జీరో. దాంట్లో కరోనా వచ్చింది 2 ఇయర్స్ అంటున్నారు కదన్న, స్టార్టింగ్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది. కరెక్టే, బట్ ఏపీకి ఒక స్టేట్కి రాలి కదా, ప్రపంచం అంతా వచ్చింది కరోనా కదా. సో అది రీజన్ చెప్పకూడదు. సో అందరికీ వచ్చింది కాబట్టి అందరూ బాగానే ఓవర్కమ్ చేశారు. సో ఇతను కూడా చేయాలి, చేయలేకుండా వల్ల కాక కరోనా వచ్చింది అని చెప్తాం. అది ఆంధ్రాలో ఎడ్యుకేషన్ అలాగే తీసుకుని హాస్పిటాలిటీ బాగుంది అంటున్నారు కదా, మెడిసిన్స్ అట్లా ఏం లేదన్న, అంతా అప్పటిలా ఉంది ఇప్పటిలాగా ఉంది. స్కీమ్స్ కూడా సేమ్ అంతే, అంత పెద్ద స్పెషల్గా ఇతను వచ్చి ఏం చేసినైతే ఏం లేదు. అంటే మెడికల్ ఫీల్డ్లో కొన్ని పెంచాడు ఫెసిలిటీస్, బట్ అది ఇంకా స్టిల్ వాళ్ళకి మెడికల్ వాళ్ళకి రిఫండ్ ఇంకా రాలేదంట, ఆపరేషన్స్కి వాటికి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగే అవకాశం? చాలామంది సింగిల్గా పోటీ చేసింటే బాగుండేది అనుకుంటున్నారు. సింగిల్గా చేస్తే కష్టమయ్యేది, ఎందుకంటే మ్యాక్స్ టీడీపీ మెంబర్స్ ఏంటంటే స్ప్లిట్స్ అయితే ఓట్స్ జనసేనకి టీడీపీకి. సో జనసేన లేకపోతే టీడీపీ ఒకటే పవర్లోకి వచ్చేది, కానీ జనసేన వల్ల స్ప్లిట్స్ అవుతున్నాయి. సో రెండు కలవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది టీడీపీ జనసేన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా వచ్చింది, నిజంగానే అన్నకు ఆపోజిట్గా వచ్చిందా, లేకపోతే ఏమైనా ఇద్దరు కలిసి ఏమైనా యాక్టింగ్ ఏమైనా స్కిల్స్? యాక్టింగ్ ఏం లేదన్న, తెలిసిన విషయం కదా, 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆస్తు తగాదాలు అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో చిన్న పెరిగి పెరిగి పెద్దదైపోయింది అంతే. ఇప్పుడు పెద్దగా ఎవరో వచ్చి ఏం చేసింది లేదు, వాళ్ళకి వాళ్ళ ఇంటర్నల్గా గొడవల వల్ల ఇట్లా విడిపోయారు. దానివల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆమె రాకతో? అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఏ పార్టీకి నష్టం జరగదు, అంతగా ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు షర్మిల గారు ప్రజెంట్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెవలప్మెంట్ లేదంటున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం కానీ, రోడ్లు కానీ, అమరావతి కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఫినిష్ అవుతాయంటారా? అమరావతి అనేది ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు కదన్న, ఫినిష్ అవ్వడానికి 3-5 ఇయర్స్లో. సో టైం పడుతుంది, బట్ అతను నమ్మి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు, నెక్స్ట్ కంపెనీస్ వస్తాయి. సో అతని మీద చాలా బిలీఫ్ ఉంది చాలామందికి. సో జగన్ మీద ఎవరికి లేదు అది. 3 క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకుంటే సింగిల్ క్యాపిటల్ ఉంటేనే బెస్ట్ అంటారా ఏపీకి? 3 క్యాపిటల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ ఎక్కడ ఉన్నాయి 3 క్యాపిటల్స్ అన్న? చెప్తాం చెప్పారు కానీ అక్కడ విశాఖ అన్నారు, అమరావతి, కర్నూలు అని చెప్పారు, ఎక్కడ డెవలప్మెంట్ అయితే ఏం చేయాలి. ఆ ప్యాలెస్ కట్టారు కొండ మీద ఆ రోజు వైజాగ్లో, అంతకుమించి డెవలప్మెంట్ అయితే అక్కడ ఏం లేదు. ఫైనల్గానా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అంటున్నారు? పక్కా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.